खम्मम नियोजकवर्गम गौरव मंत्री गारु गौरव मंत्री गारु वीर दोपिड़ मन की तेलियंदे कादु वीर दोपिड़ मन की तेलियंदे कादु चट्ट चवरके तर तरालुगा मन वंश पारंपर्यंगा एदैते खम्मम चुट्टू उन्ना मट्टी कोंडलु उन्नायो आ मट्टी कोंडल्नि कूडा वदिलिपेट्टडंला ई गौरव मंत्री वर्यलु वारी अनुचरुलु एंत दौर्भाग्यमैन परिस्थिति अंटे प्रतिपक्षमुलो उंडि प्रश्निंचडंला ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఏదో రోడ్లని నల్ల రోడ్లు చేసి మినుకు మినుకుమనే లైట్లు పెట్టి ఈ లైట్లతో మా అభివృద్ధి ఉంది అనుకుంటే ప్రజలు దీవించరు ప్రజలు దీవించరు ప్రజల్ని మనిషిని మనిషిలా చూడండి మనిషిని మనిషిలా చూడండి మనుషుల్ని గౌరవించండి ఎవరన్న వాళ్ళని తిన్నేయండి స్వేచ్ఛగా గాలి పీల్చుకొనేయండి వారి నీళ్లు వాళ్ళని తాగనేయండి మీరు కట్టుబందలు చేయకండి రాజ్యం ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు రాజ్యం ఎప్పుడూ మీ చేతుల్లో ఉండదు ప్రజా దీవిన ముందు ఎంత పుడింగైనా ఇంటికి పోయే రోజు పోవాల్సిందే ఇంటికి పోయే రోజు పోవాల్సిందే ఖమ్మం టౌన్ లో రఘునాథపాలెం మండలంలో పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఉంది మొత్తం నా కంట్రోల్ లో ఉంది అనుకుంటున్నారు పటా పంచల ఏ రోజు దగ్గరలోనే ఉంది పటా పంచల ఏ రోజు దగ్గరే ఉంది ధైర్యం ఉంటే నువ్వు నిలబడవని అయ్యా మంత్రివర్యులు మిమ్మల్ని ఇంటికి పంపడానికి ఇంత పెద్ద నాయకులు ఎవరు అవసరం లేదు ప్రజలు టైం కోసం చూస్తున్నారు అధికారం మీ అబ్బసత్తు కాదు అధికారం మీ అబ్బసత్తు కాదు అధికారం ఎప్పుడు ఎవరికి శాస్త్రం కూడా కాదు మిమ్మల్ని ఓడించడానికి సీనన్న కాదు సీనన్న కాదు బచ్చగాని పెట్టి ఓడిస్తాం బచ్చగాని పెట్టి ఓడిస్తాం నువ్వు సంపాయించి బాగా పెరిగినావు తప్పు లేదు నువ్వు వచ్చిన రోజున 2016 నువ్వు మే నెలలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన రోజున నీ ఆర్థిక స్థితిగతి లేదా నీ కంపెనీ స్థితిగతులు నీ టర్నోవర్ ఒక్కసారి నీ సర్టిఫికెట్ ని ఆడిటర్ ఇచ్చిన సర్టిఫికెట్ చూసుకో ఇవాల ఎన్ని వేల కోట్లకు పోయినావు కేసీఆర్ అన్నదండలు ఉపయోగించుకొని కేటీఆర్ ను ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడ్డావు పాపపు సొమ్ము బాగా చేరింది నీ దగ్గర అంతకుముందు బాగా పాపపు సొమ్ము కుమ్మినావు ఎవరికి తెలియదు నీ పాపపు ప్రక్రియ నువ్వు అంతకుముందు కాంట్రాక్టర్ ఉన్నప్పుడు నువ్వు ఈ ఎన్ఎస్పి కెనాల్ ఏదైతే లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ పనుల్లో మోడర్నైజేషన్ చేయక తూతు మంత్రం చేసి సిమెంట్ స్ప్రేలు కొట్టి 100 కోట్ల రూపాయలు నువ్వు బొక్కితే నీ పాలాయనే నీ సోదరుడే నీ మీద ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుడే కంప్లైంట్ ఇస్తే నీ మీద విజిలెన్స్ రిపోర్ట్ ఉంటే దాని నుంచి తప్పించుకోవడానికి జైల్లో పోతావని చెప్పే కదా నువ్వు ఆ రోజున రాజకీయాల్లోకి వచ్చి దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేసినావు బిడ్డ ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ అట్లనే ఉన్నాయి ఏ తప్పులైతే నువ్వు చేసినావో ఆ తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకునే దానికి ప్రయత్నం చేయడం చేసినావు చేసి నువ్వు రాజకీయాల్లోకి వచ్చి అధికార పార్టీలో ఉండి ఇదే అధికార పార్టీలో డిసెంబర్ 31వ తారీఖు వరకు నువ్వు ఏ పోలీసుల గురించి నిన్న మాట్లాడినావో అదే పోలీసులు అండదండలతోని అదే పోలీసులు పెద్ద పెద్ద తుపాకులు ముందు ముందు వెనక ముందు పెట్టుకొని అదే పోలీసులు పోలీస్ స్టేషన్లు వాడుకొని మా ఎమ్మెల్యేలనే ఇబ్బంది పెట్టిన మహానుభావుడు నువ్వు నువ్వు ఇవాళ పోలీసుల గురించి పోలీసుల దాష్టికం గురించి మాట్లాడుతున్నావు ఇవాళ నువ్వు డబ్బు ఉంది కదా అని విర్రవీగుతా ఉన్నావు కానీ మా ఖమ్మం ప్రజలకి నీ డబ్బు ఎడంకాలు చెప్పుతో సమానమని ఈ సందర్భంగా చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక్కడ నీ డబ్బుకి ఎవడు అమ్ముడు పోయేటోడు లేడు నువ్వు ఏదో డబ్బులు పంచి నలుగురిని పిలిచి
ఆ డబ్బులు ఇచ్చిన దానికి అదే పెద్ద గొప్ప అని చెప్పి దాన్ని ఏదో చూపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. వాళ్ళేమో చివరికి నువ్వు మాట్లాడేదనక కూడా ఉండకుండా కుర్చీలు ఖాళీ చేసిపోతే ఆ ఖాళీ కుర్చీలను చూసి ఆ ఫ్రస్ట్రేషన్ లో నన్ను తిడతా ఉన్నాడు నిన్న ఆయన. ఏం ఫ్రస్ట్రేషన్ అయ్యా నీకు? నీ ఫ్రస్ట్రేషన్ ఏంది? నీ ఫ్రస్ట్రేషన్ నువ్వు ఏం చేయాలి, రాజకీయంగా ఏ రాజకీయ పార్టీలోకి పోవాలి అనే దాంట్లోనే ఫ్రస్ట్రేషన్. నిన్నటిదాకా ఫ్రస్ట్రేషన్ లేదు, నీ ఉండే ఇవాళ క్లియర్ అయిపోయింది. ఇవాళ మీకు చెప్తా ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీలో పోతున్నాడు. ఆయన అనౌన్స్ చేయకపోయినా నేను చెప్తా ఉన్నా ఎందుకు పోతున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి. నిన్నటిదాకా అంతంటివి రెడ్డి ఇంతంటివి రెడ్డి, మళ్ళీ ఇప్పుడు నీకు కాంగ్రెస్ పార్టీ దిక్కాయ రెడ్డి అన్నట్లు పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయితేనే ఇవాళ నీకేదన్నా కొద్దో గొప్ప ఇక్కడేదో ఖమ్మం జిల్లాలో తిరిగితేను పిరితేను అవుతుందని. నిన్నటిదనుక పార్టీ పెడతా లేకపోతే అజ్జేస్తా లేకపోతే ఆ పార్టీ వాళ్ళు టచ్లు ఉన్నారు ఈ పార్టీ వాళ్ళు టచ్లు ఉన్నారని చెప్పి ఒక సిద్ధాంతం లేదు, ఒక విలువ లేదు, ఒక గుణం లేదు, ఏం లేదు.